ప్రతి వాళ్ళందరిలో ఉంటారని చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో అందరికీ భోగ భాగ్యాలు ఐశ్వర్యాలు తలతూగాలని కోరుకుంటూ ఇవాళ నేను వేసిన ముగ్గులు చూపిస్తాను. ఇవాళ ఏంటంటే భోగి రోజు ముగ్గులు పెట్టాలన్నారు, కాబట్టి పెట్టలేదు. సో సంక్రాంతి రోజైనా వెళ్ళ ముగ్గులు పెట్టాలి అంటే, సో ఇవాళ ఒక వెరైటీ డిష్ చేస్తున్నాను. దాని పేరు పూతప్ప అనమాట. పూతప్ప ఏంటంటే మనం చక్కెరలోకి ఎలా అయితే బియ్యం నానబెడతామో అలానే బియ్యం నానబెట్టి దాంట్లో షుగరు కొంచెం ఇలాచి పౌడర్ అంతే. నేను చేసేది ఓన్లీ చారడి అనమాట, చిన్న క్వాంటిటీ చేస్తున్నాను. మన చక్కెర పదపిల్లలో కొంచెం పిండించనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదండి మన మట్టుకు ఓన్లీ హ్యాపీ సంక్రాంతి అని రాశాను. గొబ్బిళ్ళు కా మీద వస్తాయని పైన సున్నా కాకు మధ్యలో పెట్టారనమాట. ఇది తులసమ్మ దగ్గర, ఇది గొబ్బెమ్మలు, కడప మీద. ఇవాళ పోల్ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇవాళ దాదాపు మా అపార్ట్మెంట్లో అందరు వేసుకున్నారనమాట ముగ్గులు. ఇవాళ కలెక్షన్లో కూడా వాటర్ చేంజ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టార్ ముగ్గు వేసుకున్నాం. ఇక్కడ చేపలు ఆకలి చూడండి ఎలా పడుతున్నాయి. పాపం ఆకలి వేస్తుంది, వీటికి వేస్తాను. సో ఇది బాల్కనీలో ఈ ముగ్గు ఆడుకుందాను మీకు. ఎప్పుడో చిన్నప్పటి ముగ్గు, అది దీపాల ముగ్గు అనేది అనమాట. ఆరు చుక్కలు ఒకటి వచ్చే వరకు ఇలా చూపిస్తున్నాను. దీపాల ముగ్గు ఏ మనం చిన్నప్పుడు చాలా సార్లు వేసుకునేది, దీపావళి తీసేది రెగ్యులర్. నేను దీపాల ముగ్గు అనేది అనమాట. దీన్ని సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్నాడంటే అమ్మో, ఉడకపోతే స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి. అది విస్టర్ చూసిండ్రా మన అప్పట్లో పెట్టి ఇంత చిన్నగా ఉంటుంది, ఇంత పెద్ద అయిపోయింది. సో ఇదండి నా ముగ్గులు ఇవాళ సంక్రాంతి స్పెషల్. సో ఇది నా పూజ. తక్కువ క్వాంటిటీ అని చెప్పాను కదండి, జస్ట్ ఇంతే క్వాంటిటీ. ఈ చెగనప్పల పిండితో యాక్చువల్లీ దోశ పిండి బియ్యం నామెట్టుకుంటుంది, యాజ్ యూజువల్ అట్లే చేసుకోవాలి. సో ఇది దీనికి కావాల్సింది షుగరు, మనకు ఎంత స్వీట్ తింటే అంత క్వాంటిటీ షుగరు. ఒక మూడు ఇలాచీ ఒక దంచి పెట్టుకున్నాను అనమాట. సో ఈ మూడు కలుపుకొని ఆయిల్లో దోశలాగా వేసుకోవడం, డీప్ ఆయిల్, డీప్ ఆయిల్లో దోశలాగా వేసుకోవడం. ఓకే అండి, చూపిస్తాను అండి. సో బియ్యపిండికి ఫస్ట్ బియ్యపిండి ఏంటంటే మొత్తం లంప్స్ లేకుండా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని మనకు షుగర్ క్వాంటిటీ ఎంత స్వీట్ తింటే అంత నేను ఈ క్వాంటిటీ వేస్తున్నా. మా అంత కొలతలు ఉండదు, చారేడు పిడికెడు దోశ అన్నట్టు. సో ఇంతే. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసి తడుపుకోవాలి. మామూలుగా పచ్చిపిండి అయితేనేమో మన దోశ పిండి బ్యాటర్ లాగా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ చక్నాల కోసం పిండి తీసుకొని పెట్టాను కదా. షుగర్ మెల్ట్ కావాలి. నేను ఇంతవరకు చేయలేదు ఇది, అంటే అమ్మ చేసేది అనమాట. ఇది ఏంటంటే ఒక ట్రెడిషనల్ డిష్ అనమాట. ఇది ఏదైనా శుభకార్యాలు జరిగితే
ఉన్నప్పుడు ఇది మనం సారే పెడతాం కదా, సారే రూపంలో ఇవి కూడా పెట్టేవారు అన్నట్టు మా కొరట్లలో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో చూసుకోవాలి. ఫస్ట్ షుగర్ మెల్ట్ వేసుకోవాలి మనం. యాక్చువల్లీ గ్రైండ్ చేసి వేసుకుందాం అనుకున్నాను, షుగర్ ఈజీగానే మెల్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో గ్రైండ్ చేసుకోలేదన్నమాట నేను. లేకపోతే మీరు ఇలా కలపడం ఇబ్బంది అనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇలాచీది ఒక 3 వేసాను. ఇలాచీ ఏమంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇలాచీ. స్టవ్ ఆన్ చేశాను. ఇవ్వండి, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడి అవుతుంది. సో షుగర్ అంతా మెల్ట్ అయిందండి. సేమ్ మనకు చక్కెర అరిసె టేస్ట్ వస్తుందండి. దీని టేస్ట్ చెప్పాలంటే మనం అరిసెలు చేసుకుంటాం కదా, మామూలుగా బెల్లంతో చేసుకుంటాము, బట్ ఇది ఏంటంటే టేస్ట్ చక్కెర అరిసెలాగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అయిపోయింది, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఈజీగా. సో దీనికి ఇట్లా గుంటె చెంచా అంటాం కదా, అట్లాంటి స్పూన్ తీసుకోవాలన్నమాట. ఇవ్వండి, ఇప్పుడు వేస్తాం. మనం పెనం పైన దోశకు ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. దీనిముకుల్లో అదే కాలు బయటకు వస్తుంది మనకు. ఇది కొన్ని ఇలా బయటకు వచ్చింది చూసిందా. ఇలా అంతేనండి. దీని పేరే కోతప్ప అంటే మా అమ్మ కోతప్ప అనేది. ఇంకా వేరే పేర్లు ఏమన్నాయో నాకు ఐడియా లేదు. నాకు తెలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం దీన్ని కోతప్పలు అనేవారు. సో చెప్పాను కదా ట్రెడిషనల్ డిష్, పురుళ్ళు పుట్టింటికలు పెద్ద మనుషులు అయితే మటుకు ఇది చేసుకుంటారు అన్నమాట. మెయిన్ వేయడం ఇంపార్టెంట్. ఏంటంటే మనం దోశ కోసం వేస్తాం కదా, ఇట్లా వెడల్పుగా అట్లా వేసుకోవాలి ముక్కులో. ఇది మా ఇంట్లో మా అందరికి ఇష్టం, మా అమ్మకు, మా చెల్లెళ్ళకు, నాకు, మా ఇంట్లో అందరి ఫేవరెట్ డిష్ ఇది కోతప్ప. ఇవాళ మా అమ్మవారికి సంక్రాంతి రోజు నైవేద్యం ఇదే అన్నమాట. ఇంతే అండి. నానిన బియ్యం పోస్తేనేమో పైకి తేలుతుంది అన్నమాట, అంటే విచ్చిపోకుండా ఉంటుంది అప్ప. పొడి బియ్యంతో మాత్రం అస్సలు చేసుకోవద్దు, నానబెట్టిన బియ్యం కంపల్సరీ. చేసుకోవచ్చు అంటే స్వీట్ క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, మన ఆప్షన్ అన్నమాట. ఎంత మంచి పూరీలా వంగుతాయండి ఇది అప్పాలు. మళ్ళీ మా అమ్మ గుర్తుకు వచ్చి ఈ అప్పాలతో. పాప మా అమ్మ మేము ఎప్పుడు అడుగుతూ అప్పుడు చేసి పెట్టేది ఈ అప్పాలని. తీసుకోతప్పదు ఏమో అని అంటే చేసేది. కొంచెం పూరీలా ఉంటే
ఇది మనకి ఇట్లా తేలితో తేలంగానే టర్న్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అనుకుంటే చలిది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చల్ల పడ్డాక తింటే గట్టిగా మంచిగా అవుతుంది, వేడిగా ఉంటే మెత్తగా ఉంటుంది. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, మెత్త తిన వాళ్ళు మెత్త తినొచ్చు, వేడిగా తింటేనేమో మెత్తగా ఉంటుంది, కొంచెం చల్లగా తింటే కొంచెం గట్టి పడుతుంది. సో అయిపోయిందండి లాస్ట్. సో ఇవేనండి పూతప్పాలు. సో వీటిని అంటారు పూతప్పాలని. చాలా స్వీట్గా మంచి ఉంటుంది టేస్ట్, జస్ట్ లైక్ చక్కెర అరిసెలాగా ఉంటుంది అన్నమాట. సో ఇవాళ ఇదే మా అమ్మవారికి నైవేద్యం అన్నమాట. వాళ్ళ మా అమ్మవారు దసరా నచ్చింది సంక్రాంతి రోజు ఇవాళ పూజ అన్నమాట ఇది. సో ఇవాళ మా అమ్మవారికి ఇది నైవేద్యం. మూకుడు పెట్టుకోవాలన్నారు కాబట్టి ఇక మూకుడు పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు నిన్న చక్రాలు పోసిన పిండి ఉంది కదా, ఆ పిండిని ఉంచేసా అనమాట. కొంచెం ఒక చిన్న గ్లాసు, ఆ గ్లాస్తోనే ఈ పూతప్పాలు చేశాను అనమాట. ఇవాళ అండి ఇవాళ వీడియో. మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా అండి పూతప్ప అనేది? అంటే మామూలుగా చాలామంది తెలుసో తెలియదు, దీనికి వేరే పేర్లు ఉంటాయి కావచ్చు, బట్ నాకు తెలిసి వేరే ఏం పేర్లు నాకు ఐడియా లేదు. మా అమ్మ మటుకు దీన్ని పూతప్పాలు అనేది అనమాట. సో మాకు అదే తెలుసు పూతప్పాలు అని. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. కొంచెం క్రంచి క్రంచి సూపర్ ఉంటుంది టేస్ట్. ఎలా అయితే మనం దోసలకు నానబెట్టుకుంటామో సేమ్ అలానే నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ బియ్యండి, నానబెట్టుకుని దాన్ని షుగర్ కలుపుకొని కొంచెం ఇలాచీ కలుపుకొని వేసుకోవాలి. అంతే, డీప్ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. నా ఫేవరెట్ డిష్ ఇది. మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు చేయమంటప్పుడు చేస్తాను అనమాట ఇది. సో ఇది ఏదైనా పండుగ ఉంటేనే చేసుకోవాలి అనేది అనమాట. బట్ మా ఇంట్లో పండగలు పబ్బాలు ఏమున్నా లేకుండా మటుకు తినబుద్ధి అవుతుందంటే మాత్రం మా అమ్మకు ఒక మాట మా అమ్మతో చెప్తే అమ్మ చేసి పెట్టదనమాట ఇది. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెద్ద నోటిఫికేషన్స్ కోసం అని. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ప్రతి సంక్రాంతి ఇలానే హ్యాపీగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో మాత్రం చెప్పండి. ఈజీగా అయిపోతుంది. ట్రెడిషనల్ డిష్ పోతప్ప. థ్యాంక్స్ అండి. Bye.